ఓటుకు నోటు కేసు వ్యక్తిగతమైందని, దీన్ని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే అంశంగా మార్చుద్దని చంద్రబాబుకు హితవు పలికారు టీజేఎస్ నేత కోదండరాం. జరిగిన పరిణామాలపై హుందాగా వ్యవహరించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. దాన్ని ఎదుర్కోవటానికి రకరకాలైనటువంటి అవకాశాలున్నాయి. కోర్టులకు వెళ్లవచ్చు, రకరకాలైన పద్ధతుల్లో న్యాయం కోసం ప్రయత్నం చేయవచ్చు. అది కోర్టు తుది తీర్పు వెలువరిస్తుంది, దానికి వాస్తవాలను పరిశీలించిన తర్వాత న్యాయాన్ని చెప్తుంది. కానీ ఆ పేరుతో ప్రాంతాల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం అనేది చాలా ప్రజాస్వామిక విలువలకు విరుద్ధము, ప్రజాస్వామిక స్ఫూర్తికి చాలా నష్టాన్ని తెచ్చేటువంటి ప్రయత్నం అని మేము భావిస్తూ ఉన్నాం. అటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయటం అస్సలు తగదని ఈ సందర్భంగా